కరోనాతో చనిపోయిన ప్రముఖ జర్నలిస్టు సినీ నటుడు తుమ్మల నరసింహారెడ్డి టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి 100,000 రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగంలోకి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకొని ఎదిగారు. టీఎన్ఆర్ మరణ వార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీఎన్ఆర్ భార్య పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. దాంతోపాటు 100,000 రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తు చేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా టీఎన్ఆర్కు మీరంటే వీర అభిమానం సార్ అంటూ టీఎన్ఆర్ భార్య చిరంజీవితో అన్నారు. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించింది. ఈ మాటలు మరెవరో కాదు, టీఎన్ఆర్ సతీమణి. ఆమె భర్త మరణించిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఫోన్ చేసి పరామర్శించగానే ఆమె అన్న మాటలివి. తమ కుటుంబానికి 100,000 రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.